హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్. నేను మీ సత్య. ఈరోజు నేను ఒక మంచి నాన్ వెజ్ కర్రీతో మీ అందరి ముందుకి వచ్చేసానండి. ప్రాన్స్తో ఒక మంచి ఫ్రై రెసిపీని చూపిస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కనుక చేశారంటే. మరి ఈ ప్రాన్స్ డ్రై రోస్ట్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. చూడండి, ఇక్కడ నేను 1 కేజీ రొయ్యలు తీసుకున్నానండి. ఇవి శుభ్రంగా క్లీన్ చేశాక మనకి ఇక్కడ 1.5 కేజీ వరకు అయ్యాయి. వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్నాక ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా ఇలా క్లీన్ చేసిన రొయ్యల్లో సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుందాం. కారం ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నానండి. ఇలా ఈ మూడింటిని కూడా యాడ్ చేసుకున్నాక చేత్తో బాగా కలిపేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు ఈ రొయ్యలకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని 20-30 మినిట్స్ దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. అప్పుడే ఉప్పు, కారం అనేవి రొయ్యలకి బాగా పడతాయి. ఇప్పుడు ఈ రొయ్యల ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడాక ఇందులో కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి అలాగే 1 ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ మంచిగా బ్రౌన్ కలర్లో వేగాక ఇందులో 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఇందులో వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచిందైతే రొయ్యల ఫ్రై అనేది ఇంకా టేస్టీగా వస్తుంది. చూడండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఇందులో 2 చిన్న టొమాటోల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా చక్కగా మెత్తగా అయ్యేంత వరకు 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి టొమాటోలు మెత్తబడిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రొయ్యల్ని బాగా వేపుకోవాలి. ఇలా వేపుకుంటూ ఉంటే మనకి రొయ్యల్లోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతాయండి. అలా రిలీజ్ అయ్యి ఇంకిపోయేంత వరకు మనం 1-5 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వాటర్ అన్నీ ఎగిరిపోయాయండి. ఈ స్టేజ్లోని మనం ఇప్పుడు కారాన్ని యాడ్ చేసుకుందాం. ఇందాకలా 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాం కదా, అలాగే ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నామండి. కాబట్టి చూసుకొని మీరు ఎంత కారం అయితే తినగలుగుతారో అంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ చూపిస్తున్నాను కదండి ప్రాన్స్ మసాలా, దాన్ని 1-2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇది లేని వాళ్ళు గరం మసాలా 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇలా అంతా మిక్స్ చేసేసుకున్నాక కొంచెం టేస్ట్ చూసుకోవాలండి. ఉప్పు మనకి రొయ్యల వరకు యాడ్ చేసాం కాబట్టి ఉప్పు చూసుకోవాలి. సరిపోకపోతే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవచ్చు. అలా అన్నీ యాడ్ చేసేసుకున్నాక ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని వేసుకొని 5-6 నిమిషాల పాటు సిమ్లో ఇలా రోస్ట్ చేసుకుంటే రొయ్యలు అనేవి కొంచెం డ్రైగా అయ్యి చాలా బాగుంటుందండి. అంతే అండి, మనకి ఎంతో టేస్టీగా రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. దీన్ని పప్పుచారుతో కానీ, రసంతో కానీ, లేదంటే ఏదైనా బగారా రైస్తో కానీ తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరందరూ కూడా ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.